హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ గౌతమి ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు వర్షాలు పడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి జలుబులు దగ్గులు ఇలాంటివి వస్తూ ఉంటే కొంచెం కేర్ఫుల్గా ఉండండి అండ్ బయట పరిస్థితులు మళ్ళీ ఏంటో బాగాలేదని చెప్తున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ ఏంటి గౌతమి ఈవినింగ్ పెడుతుంది వీడియో అనుకుంటున్నారా ఏం లేదు వాళ్ళ మధ్యాహ్నం నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను మా ఫ్రెండ్ వాళ్ళది ఫంక్షన్ ఉండి సో నేను వీడియో పోస్ట్ చేసే టైంలో ఇంట్లో లేనమాట అందుకని చెప్పి ఈవినింగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను అండ్ వీడియో ఏంటి చూడబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ ఈ వీడియో ఏంటంటే మేము చెన్నై వెళ్ళిన రోజు ఆ రోజు ఈవినింగ్ అంటే ఆ నెక్స్ట్ డే హ్యాబీ బర్త్డే అనమాట నవంబర్ నైన్టీన్త్ ఇది మేము ఫినిక్స్ అని మాల్ ఉంది చెన్నై వెళ్ళిన వాళ్ళకైతే డెఫినెట్లీ ఐడియా ఉంటుంది వెరీ బిగ్ బిగ్ వన్ అని విన్నాను ఫినిక్స్ మాల్కి వెళ్ళాం అన్నమాట సో అక్కడికి వెళ్ళినప్పుడు నాతో పాటు నేనైతే ఫస్ట్ టైం చూడటం ఆ మాల్ నాతో పాటు మీకు కూడా చూపిద్దాము అని చెప్పి కొన్ని చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీశాను సో మాల్లోకి ఎంటర్ అవ్వగానే ఎల్లగానే ప్లే జోన్ ఉంది ఇంకా పిల్లలు ఆ ప్లే జోన్ చూస్తే ఆగుతారా భవిష్య వెళ్ళిన దగ్గర నుంచి బ్రెయిన్ తింటానే ఉంది అసలు వేరే ఏమీ చూడడానికి లేదు నన్ను అందులోకి తీసుకెళ్తారా లేదా తీసుకెళ్తారా లేదా అని అండ్ ఇంకొకటి అక్కడ స్పెషల్గా మనం కొంచెం అంటే మన కన్నా కూడా అక్కడ ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు ఆ విషయం ఏంటనేది కూడా నేను మీకు ఇప్పుడు చెప్తాను దానికన్నా ముందు చూడండి ఇక్కడ ఒక లేడీ ఫేస్ ఇలా పెట్టారు చాలా బాగుంది కదా భలే అనిపించింది చూడంగానే ఇక్కడ ఏమైనా వినిపిస్తుందో లేదో మాకు తెలియదు కానీ మేమైతే చెన్నైలో ఫినెక్స్ మాల్కి వచ్చాము మేము ఈ మాల్లో షాపింగ్ చేద్దామని వచ్చాము భవిష్యత్ ఏమో గేమ్స్ ఆడుకోవడానికి వచ్చింది జస్ట్ ఒక ఫ్లోర్ చూడటానికి చాలాసేపు పట్టేలాగుంది మరి ఇక్కడ నాలుగు ఫ్లోర్లు ఉన్నాయి మనం ఒక టైం సరిపోద్దా లేదో తెలియదు కానీ చూసి హోటల్కి వెళ్తాము సో నాతో పాటు మీకు నేను ఈ మాల్ చూపిస్తాను అండ్ మేము ఇక్కడ ఫుడ్ తింటాము ఇక్కడ ఫుడ్ కోర్ట్ అది చూపిస్తాను అండ్ అలాగే

నేనైతే పెద్దగా ఏం షాపింగ్ చేయలేదు బట్ విండో షాపింగ్ చేశాను అనమాట అభి మాత్రం గ్లాసెస్ కొనుక్కుందామని చూసుకున్నాడు అక్కడ ఒక గ్లాసెస్ షోరూమ్ ఉంటే వెళ్ళాడు నాలుగైదు ట్రయల్స్ వేశాడు వేశాడు కానీ ఫైనలీ ఏది తీసుకోలేదు నా షాపింగ్ ఎలా ఉంటుందంటే ఏదన్నా ఒక షాప్లోకి వెళ్ళాము అంటే ఒకటి తీసావా వెళ్ళగానే మొత్తం చూస్తాను చూడగానే ఒకటి నచ్చుతుంది ఇక నచ్చిన దాన్ని తీసి తీసేసుకుంటాను కానీ ఒక పది తీయండి ఇరవై తీయండి ఇందులోంచి మళ్ళీ ఒక నాలుగు బయటకు తీయండి ఆ నాలుగులోంచి ఫైనల్లీ ఒకటి సెలెక్ట్ చేయండి అసలు ఆ టైప్ షాపింగే ఉండదు నాది బట్టలు తీసుకున్నా వేరే యాక్సెసరీస్ తీసుకున్నా ఏం తీసుకున్నా వెళ్ళామా మొత్తం ఒక ఒక్కసారి ఒక ఓవర్ వ్యూ చూస్తానమాట చూడగానే అలా ఫైనల్ ఒక్క దాని మీద అలా కన్ను పడుతుంది ఇంకా ఆలోచించకుండా బట్టలైతే సైజ్ చెప్పేసి చూసిన దాన్ని ఇచ్చేయమని చెప్తాను అవి ఫైనల్లీ చూసి అన్నీ చూసి యాక్చువల్లీ మాల్ కదా చాలా ఎక్కువ రేట్లు ఉన్నాయి నేను విజయవాడలో కొనుక్కుంటాను ఇక్కడైతే ఈ ఆప్టికల్స్ షాప్లు తెలిసినవి ఉన్నాయి చాలా అక్కడైతే మనకి కొంచెం డిస్కౌంట్ కూడా వస్తుంది ఈ మాల్స్లో అంటే మనకి తెలియదు అండ్ తెలియని ప్లేస్ కదా అసలు మనం డిస్కౌంట్ అనేది ఉండదు అని చెప్పి ట్రయల్స్ వేసుకొని ఊరికే చూసుకున్నాడు కానీ నేను ఇక్కడ కొనుక్కోను అని చెప్పి ఫైనల్లీ అయితే తీసుకోలేదన్నమాట బట్ ట్రయల్స్ మాత్రం బాగా వేశాడు ఒక ఏడెనిమిది గ్లాసెస్ని తనకి ఓక్లే బ్రాండ్ అంటే బాగా ఇష్టం ఓక్లే అది మాత్రం బాగా నచ్చింది బట్ ఫైనల్లీ తీసుకోలేదు నేను ఇక్కడ తీసుకుని విజయవాడలోనే తీసుకుంటానని చెప్పి తీసుకోలేదు అండ్ తర్వాత అయితే నేనైతే ఇంకా వీళ్ళ గొడవ తట్టుకోలేక భవిష్యమో మా దగ్గర అస్సలు ఉండలేదు నన్ను ప్లే జోన్కి తీసుకెళ్తారా లేదా తీసుకెళ్తారా లేదా అని దారి పొడుగుతా టార్చర్ పెడతానే ఉంది ఇంక అందుకని చెప్పి నేను భవిష్యత్ నభీ చెప్పేసి నేను సింగిల్గా తిరిగాను అనమాట ఎందుకంటే ఇంకా గొడవ ఇక పక్కన చెవులో జోరీగా అంటారే అట్లా చేస్తానే ఉంది ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఇలా బస్సు ఉందన్నమాట ఊరికే తెలుసు కదా మనం మాల్స్కి వెళ్ళినప్పుడు పిల్లల్ని తిప్పడానికి ఏవో ఒకటి ఉంటాయి చాలా బాగుంది చాలా పెద్ద మాల్ నేను అప్పుడు కేరళ వెళ్ళినప్పుడు కూడా లూలు మాల్ అని చెప్పి ఒక వీడియో తీశాను బిగ్గెస్ట్ మాల్ అని దానిలానే చాలా పెద్దగా ఉంది ఇంకా చాలా మాల్స్ ఉన్నాయి ఇంకో మాల్ కూడా వెళ్ళాము తర్వాత చెప్పాను కదా మేము త్రీ డేస్ అని చెప్పి వెళ్ళి సిక్స్ డేస్ ఉన్నాము అని విఆర్ మా విఆర్ మాల్ అని దానికి కూడా వెళ్ళాము అండ్ ఇంకొకటి నేను ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక మంచి విషయం ఉందన్నాను కదా అదేంటంటే ఇక్కడ మాల్ దగ్గర ఎంట్రన్స్ దగ్గర ఈ మాల్ కాదు యాక్చువల్లీ దీనికి ఆ రెస్ట్రిక్షన్స్ లేవు ఇంకొక మాల్కి వెళ్ళాము తర్వాత ఆ మాల్ దగ్గర కంపల్సరీ మనం వ్యాక్సిన్ వేయించుకున్నాము అన్న మెసేజ్ ఉంటుంది కదా ఫోన్కి మెసేజ్ వస్తుంది కదా వ్యాక్సినేట్ అయ్యాక మీ టూ డోసెస్ అయిపోయాయి అని అది అయిపోయాయి అని చెప్తేనే మనల్ని మాల్లోకి ఎలా చేశారు మేమైతే ఈ పర్టికులర్ మాల్లో ఐమాక్స్ ఉంది థియేటర్ ఉంటుంది కదా మల్టీప్లెక్స్ ఆ థియేటర్లో ఐమాక్స్ ఉంది ఈ ఐమాక్స్లో నెక్స్ట్ డే మేము గోస్ట్ బస్టర్స్ అని సినిమాకి వెళ్ళాము అండ్ తర్వాత ఇంకొక మాల్లో పీవీఆర్ ఉంది అందులో డ్యూన్ అని ఒక సినిమా బుక్ చేసుకున్నాము అప్పుడు తెలిసిందనమాట అందులో కంపల్సరీ మనకి వ్యాక్సినేట్ అయ్యి ఉంటేనే మాల్లోకి థియేటర్లోకి అలో చేస్తున్నారు సో మేము అనుకున్నాం ఓకే అది మన మంచికే కదా చాలా మంచి ఎందుకంటే మన కోసమే కదా అది మన సేఫ్టీ కోసమే కదా అని చెప్పి అనిపించింది బట్ అదొకటి మాత్రం మంచిగా నోట్ చేసుకోవాల్సిన విషయం కానీ ప్రతి ఒక్కళ్ళు ఆ మెసేజ్ ఉన్నది క్యారీ చేస్తారు అనేది కష్టం కానీ బట్ ఏదైనా కానీ మన సేఫ్టీ కోసమే కాబట్టి కొన్ని కొన్ని ఫాలో అవడం మంచిదే అనిపించింది అండ్ తర్వాత అయితే మాల్ అంతా తిరిగాను నేనైతే యాక్చువల్లీ నేను టాప్స్ కొనుక్కోవాలి డైలీ వేర్ టాప్స్ తీసుకుందాం అనుకున్నాను బట్ నేనైతే ఫైనలీ తీసుకోలేదు ఎందుకంటే అక్కడ అంతా కంప్లీట్ పార్టీవేర్ టైప్ బట్టలు నాకు ఎక్కువ కనిపించాయి డైలీ వేర్ కన్నా కూడా ఇది ఎక్కడ చూడండి ఇది ఇంకొక ఫ్లోర్లో మొత్తం ఫోర్ ఫ్లోర్స్ లాస్ట్ వన్లో థియేటర్ ఉంది ఈ ఫ్లోర్లో అయితే ఇది ఇట్లా ఏమంటారు ఈ ట్రైన్ ఉందనమాట తిప్పేది సో ఈ ట్రైన్లో హ్యాపీగా చక్కగా ఎంజాయ్ చేస్తూ తిరుగుతున్నారు అండ్ తర్వాత షాపింగ్కి అయితే మాత్రం చేసుకునే వాళ్ళకి చాలా మంచి ఆప్షన్ అనే స్టోర్స్ ఉన్నాయి నాకైతే ఎత్నిక్ వేర్ ఎక్కువ పార్టీ వేర్ కనిపించాయి రెగ్యులర్గా వేసుకునే టాప్స్ అనేసరికి నేను ఎప్పుడూ వాడే ఆరిలియా బిబా ఈ రెండే ఉన్నాయి సరే ఎప్పుడు తీసుకునేదే కదలే ఈసారి మారుద్దాం అని చెప్పి నేను కూడా ఇంకా పెద్దగా ఏమి కొనుక్కోలేదు అక్కడ నేను మొత్తం తిరిగి వచ్చేలోపు భవిష్య అబి అయితే ఫుల్గా ప్లే జోన్లో ఎంజాయ్ చేశారు అండ్ ప్లే జోన్ కూడా పిల్లలకి చాలా పెద్దది మాకైతే విజయవాడలో పీవీ సారీ పీవీపీ మాల్ ట్రెండ్ సెట్ మాల్ అని రెండు ఉన్నాయి అండ్ కొత్తగా అయితే పవర్ వన్ మాల్ అని ఒకటి వచ్చింది కానీ ఇంకా అంత బాగా డెవలప్ ఏమి అవ్వలేదు ఆ మాల్స్ తప్ప వేరే ఆప్షన్ లేదు వాటితో అసలు కంపేర్ కూడా చేయకూడదు ఎందుకంటే చాలా 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 పెద్దది అండ్ ప్లేజోన్లో అయితే బోల్డ్ అంత ఆప్షన్ ఉంది పిల్లలకి ఆడుకోవడానికి అభి నన్ను కూడా అన్నాడు నువ్వు కూడా రావచ్చు కదా అని చెప్పి నా వల్ల కానే కాదు నాకు ఇవి కళ్ళు తిరుగుతాయి ఊరికనే నేను అసలు అమ్యూస్మెంట్ పార్క్స్కి వెళ్ళినా కూడా బేసిక్గా నేను ఏ రైడ్స్ ఎక్కను నాకు ఊరికే కళ్ళు తిరిగిన ఫీలింగ్ వచ్చేస్తుంది అందుకని చెప్పి నేను చూసి ఎంజాయ్ చేయడమే కానీ వెళ్ళి ఎంజాయ్ చేయడం అనేది అయితే నో వే అసలు సో వాళ్ళైతే ఇద్దరు ఎంజాయ్ చేశారు నేను కూడా సరదాగా కాసేపు ప్లేజోన్లో గేమ్స్ ఆడాను అనమాట భవిష్య ఆల్రెడీ టికెట్ తీసుకొని లోపల ఎంటర్ అయ్యి గేమ్స్ ఆడుతూ ఉంటే అందులో పాయింట్స్ యాడ్ అవుతూ ఉంటాయి కదా సో ఇంకా ఇంకా వేరే వస్తానే ఉన్నాయి సో నేను భవిష్య కూడా కాసేపు ఏదో సరదాగా అడిగింది అందుకని చెప్పి ఇంకా నేను కూడా భవిష్యత్తో కలిసి కాసేపు ఆడాను అండ్ తర్వాత బౌలింగ్ ఉంటుంది కదా ఆ బౌలింగ్ దగ్గరికి వెళ్ళాము యాక్చువల్లీ అది నైన్కి క్లోజ్ అంట మేము వెళ్ళేసరికి ఆపేశారు అయితే రిక్వెస్ట్ చేసాం అనమాట మేము చాలా దూరం నుంచి వచ్చాము మాకు తెలీదు నైన్కి క్లోజ్ అని చెప్పి అందుకే లేట్ అయింది అని చెప్పి పాపం వాళ్ళు మా కోసం అని చెప్పి ఇచ్చారు సో అది కూడా ఎంజాయ్ చేసి తర్వాత ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళాము ఫుడ్ కోర్ట్లో ఇంకా చెప్పేదే ఉంది ఫుడ్ కోర్ట్లో అయితే చాలా బాగుంది ఆ వావు మోమో అని కనిపించింది కదా ఆ మోమోలో మోమో సిజ్లర్ ఆర్డర్ చేశాము యాక్చువల్లీ మేమైతే లేట్గా తిన్నాం ఆకలి లేదు బట్ భవిష్యత్ కోసం ఇంకా తీసుకున్నాం ఎంజాయింగ్ సిజ్లరా భవిష్యత్ డ్రెస్ భవిష్యత్ మాస్క్ పూర్తిగా ఏంటది అండ్ ఇదైతే మాల్లో ఉన్న మల్టీప్లెక్స్ అనమాట యాక్చువల్లీ మేము వెళ్ళిన రోజు బయట నుంచే కానీ లోపలికి మేము మూవీ టికెట్ లేదు కదా అందుకని అలో చేయరు కదా సో నేను బయట నుంచి తీయలేదు ఊరికే జస్ట్ ఆ పేరు అంతే చూశాను బట్ నెక్స్ట్ డే ఈవినింగ్ మేము థియేటర్కి వెళ్ళాము ఐమాక్స్ ఉందన్నా కదా అందులో మూవీకి వెళ్ళాము ఆ మూవీకి వెళ్ళిన రోజు మేము ఎలాగో లోపలికి ఎంటర్ అవుతాం కదా సో ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట అంటే ఇది బర్త్ బర్త్డే రోజు ఈవినింగ్ సేమ్ మాల్ ఫినిక్స్ మాల్లోనే ఈవినింగ్ టైంలో మేము ఈవినింగ్ కూడా కాదు రాత్రి లెవెన్ ఓ క్లాక్ షోకి టికెట్స్ బుక్ చేసుకున్నాం ఎందుకంటే మార్నింగ్ మేము చాలా తిరిగి చూసాము అవన్నీ కూడా మీ కమింగ్ వీడియోస్లో నేను చూపిస్తాను చాలా మంచి మంచి వీడియోస్ అయితే వచ్చాయి అప్పుడు నైట్ లెవెన్ ఓ క్లాక్కి మేము మంచి డిన్నర్ బయట లోకల్ ఫుడ్ ఉంటుంది కదా మద్రాస్ లోకల్ ఫుడ్ ఆ ఫుడ్ ఎంజాయ్ చేసి అప్పుడు థియేటర్కి అయితే వెళ్ళాము థియేటర్ అయితే ఏదో పెద్ద ప్యాలెస్ లాగా ఉందబ్బా బాగుంది పివీఆర్ కూడా పివీఆర్ కూడా వెళ్ళామని చెప్పాను కదా అది కూడా అంతే టూ మచ్ ఉంది థియేటర్ సో ఈ థియేటర్ అయితే ఐమాక్స్ అనమాట ఐమాక్స్ స్క్రీన్ దీంట్లో మేము ఇంగ్లీష్ మూవీ ఒకటి టికెట్ బుక్ చేసుకొని వెళ్ళాము సో ఆ వెళ్ళినప్పుడు అక్కడ లోపల మీకు చూపిద్దామని చెప్పి ఈ చూ ఈ క్లిప్పింగ్స్ అయితే నేను షూట్ చేశాను ఎవరైతే చెన్నై వాళ్ళు అయితే వాళ్ళకి ఐడియా ఉంటుంది బట్ ఇక్కడ నుంచి ఎప్పుడు వెళ్ళని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి చూడటానికి డెఫినెట్లీ దే ఎంజాయ్ అని చెప్పి ఈ క్లిప్పింగ్స్ అయితే షూట్ చేశాను మేమైతే మూవీ కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ డే ఇదైతే నెక్స్ట్ డే అని చెప్పాను కదా మూవీ కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి అయితే వన్ థర్టీ అయింది అండ్ నేనైతే అభి బర్త్డే కోసం కేక్ అబీ చెప్పకుండా హోటల్కి కాల్ చేసి ట్వెల్వ్ ఓ క్లాక్కి కేక్ పంపించమని అరేంజ్ చేశాను ఆ క్లిప్పింగ్ కూడా యాడ్ చేశాను ఇక్కడ అబీ కోసం హోటల్ ఇది చూడండి జిఆర్టీ హోటల్ వాళ్ళు వాళ్ళ జ్యువెలరీ యాడ్ వేసుకున్నారు సర్ప్రైజ్ కే మనం చేస్తానమ్మా రెడీ క్యాండిల్ క్యాండిల్ కూడా ఇచ్చారా రెడీలు రెడీలు హ్యాపీ బర్త్డే అబ్బి బుడ్డ తింటే అసలు దొరకలేదు హోటల్ వాళ్ళకి ఫోన్ చేసి అరేంజ్ చేయించారు

సో ఫైనలీ మేమైతే ఆ ఈవినింగ్ అలా ఎంజాయ్ చేసాము అండ్ కమింగ్ వీడియోస్లో ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే షూట్ చేశాను అవి కమింగ్ వీడియోస్లో వస్తాయి అంతవరకు బాయ్ బాయ్